ఈరోజు మన తెనాలిలో సుమారుగా 50కి పైగా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ ఒక 50 పైన ఉన్నాయండి, టీ స్టాల్స్ 100కి పైగా ఉన్నాయి. అట్లాగే కిల్లీ కొట్లు కానీ అవి కానీ ఏదైనా కానీ ఈ అసోసియేషన్ ద్వారా ఒక 20,000 కుటుంబాలు పైసలకు జీవనం సాగిస్తున్నాయండి. అటువంటి ఈ వ్యవస్థ ఈరోజు దెబ్బతింటదేమోనని చెప్పేసి ఒక బాధగా ఉంది. కరోనా టైంలో వ్యాపారాలు లేక అట్లానే తర్వాత కూడా ఈ అనేక రకమైన పిచ్చి పిచ్చి ట్యాక్స్లు వచ్చి పెరగటాన ఈ అద్దులు కరెంటు బిల్లులు అదీగాక చెత్త పన్ను అండి. నెల నెలకి 4,000 నుంచి 10,000 వరకు చెత్త పన్ను ఎత్తున్నాం. చెత్త పన్ను అనేది ఏ గవర్నమెంట్లో లేదు, కానీ ఈ గవర్నమెంట్ చెత్త పన్ను వేసి అది చాలా వ్యాపారాలన్నీ ఇబ్బందికరంగా ఇబ్బందుల్లోకి నెట్టిందండి. ఇప్పుడు మాకు చిన్న సహాయం మీరు మాకు మా ఈ హోటల్స్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోకి గనక మారిస్తే మాకు కొన్ని రకమైన గవర్నమెంట్ నుంచి కొన్ని రాయితీలు వస్తాయండి, అప్పుడు మా హోటల్ ఇండస్ట్రీ కూడా బాగుపడిద్దని చెప్పేసి మీ ముందు ఉంచుతున్నాం. అట్లాగే మా హోటల్స్లో హలో పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు సప్లయర్స్గా అట్లాగే క్యాటరర్స్ దగ్గర సప్లయర్స్గా పనిచేస్తున్నారు, వారికి ఇప్పుడు మీరు ఇక్కడ రావటం వల్ల ఒక ఆశీస్ కలుగుతుందండి. ఇక్కడ ఉద్యోగాలు మనకి ఏర్పరుస్తారు వారు అని చెప్పేసి వారు చాలా ఆశగా ఉన్నారు. కాబట్టి వారికి చదువుకున్న వాళ్ళకి కొద్దిగా మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. అట్లాగే మా హోటల్స్లో చాలా నిరుపేద కుటుంబాలు పనులు చేస్తుంటారు, వాళ్ళకి ఇల్లు కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఏమి లేవు. వాళ్ళు అద్దులుకుండి మేము ఇచ్చే జీతాలు సాలీ సాలక చాలా దుర్భరంగా ఉన్నారు. ఈసారి మీరు ఏదన్నా ఇళ్ళ స్థలాలు ఇస్తున్నప్పుడు మా అసోసియేషన్ కూడా చెబితే మేము మా దగ్గర పనిచేసే ఒక వాళ్ళని చేస్తుంది, మీ ద్వారా వాళ్ళకు కూడా ఇప్పిస్తే ఒక రకంగా మాకు కూడా అసోసియేషన్లో బాగుంటుందని చెప్పేసి ఒక కోరిక అండి. ఇప్పుడు మాకు ఇంతకుముందు ఈ మన లేబర్ లైసెన్స్ అనేది ఒక్కసారి మేము రిజిస్టర్ చేసుకుంటే అది లైఫ్ లాంగ్ అనే వాళ్ళు, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి 13 సంవత్సరాలకి అది లేబర్ లైసెన్స్ కట్టాలని చెప్పేసి లేబర్ లైసెన్స్ కట్టేస్తున్నారు. అంతకుముందు మాకు అట్లాగే ట్రేడ్ లైసెన్స్ 300-400 ఉండేది, దాన్ని ఇప్పుడు 3,000 పైకి పైసలకు అయింది. సంవత్సరానికి వచ్చి 3,000 కట్టాల్సి వస్తుంది. అన్ని ట్యాక్సులు ఈ కరెంటు బిల్లులు పెరగటాన కానీ ఈ నిత్యావసర సరుకులు పెరగటాన కానీ మేమంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు మీ ద్వారా ఏదైనా సహాయం అనేది ఎట్లా అనేది మీరు కొద్దిగా తెలియజేస్తారని కోరుకుంటూ మన